అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుండగా జైలుకెళ్లిన తర్వాత దర్శన్ కుంగిపోయాడంటూ అనారోగ్యానికి గురయ్యాడని ఇటీవలి వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని దర్శన్ కు జైల్లోనూ అన్ని సౌకర్యాలు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నిజమే అన్నట్లుగా ఆదివారం సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవ్వడంతో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకు రావడంతో ఆ ఆరోపణకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వీడియో కాల్లో ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో కాసేపు మాట్లాడాడు. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకున్నారు. అనంతరం తిన్నావా అని అవతల వ్యక్తి అడగ దర్శన్ నవ్వుతూ అయిపోయిందంటూ సమాధానమిచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. కాసేపు మాటల తర్వాత ఇద్దరూ బై చెప్పుకున్నారు. 25 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురు ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన వెనకాల కిటికీ పరదాలు ఉండగా హ్యాంగర్ కు దుస్తులు వేలాడదీసి ఉన్నాయి. ప్రస్తుతం దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు. అయితే జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ సిగరెట్ తాగుతున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ఫోన్ లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ఫోన్ కు పంపించినట్లు తెలిసింది. ఈ చిత్రం వైరల్ గా మారడంతో నగర పోలీసులకు తలనొప్పిగా మారింది. దర్శన్ ని కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ కూడా ఉన్నారు. ఇక తాజాగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కూడా వీడియో బయటకు రావడంతో జైలు అధికారుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో నిందితుడు దర్శన్ కు రాచమర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు జైల్లో ప్రత్యేక ఏర్పాట్ల ఆరోపణల నేపథ్యంలో పోలీస్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఫోటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజ్లు ఇతర నిందితుల విచారణ అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 7 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.